తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇక ఏడు సీజన్ కు రెడీ అవుతుంది అందులో భాగంగా తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమో కూడా వదిలింది ఈ సీజన్ కు కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేయనున్నారు ఈ లేటెస్ట్ సీజన్ సెప్టెంబర్ మూడున మొదలు కానుంది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సెప్టెంబర్ మూడున గ్రాండ్ గా ఈ షో ను ప్రారంభించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే దాదాపుగా కంటెస్టెంట్ ఎంపిక పూర్తయింది ఈసారి హౌస్ లో మొత్తంగా ఇరవై మందిని దింపుతున్నారట ఈ నేపథ్యంలో ఇప్పటికే కొందరు పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ షోలో పాల్గొనే అవకాశం యూట్యూబర్ అనిల్ కుచ్చిందట అందులో భాగంగా చర్చలు కూడా జరిగాయట తొంభై తొమ్మిది శాతం ఖరారని అంటున్నారట చివరకు బిగ్ బాస్ యాజమాన్యం హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం అనిల్ గిల్ల బదులు మరొకరిని తీసుకున్నారట ఇలాగే సీరియల్ నటుడు సాగర్ కు మరో యూట్యూబర్ కు కూడా నటుడు మహేష్ కు కూడా జరిగినట్లు తెలుస్తుంది మొదట వీరు ఖరారైనట్లు టాక్ నడిచింది ఏమైందో ఏమో ఈ నలుగురు ప్రస్తుతం షోలో భాగం కావటం లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది చూడాలి మరి ఈ వార్తలు నిజమేంతో మరోవైపు క్యారెక్టర్ నటి సురేఖ వానికి కూడా అవకాశం వచ్చిందంట అయితే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది ఇక బిగ్ బాస్ లోకి ఈసారి మరో హీరో శివాజీ కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది శివాజీ గతంలో పలు బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోగా చేశారు ముఖ్యంగా మిస్ అమ్మ మంత్ర వంటి చిత్రాల్లో తన నటనతో వావ్ అనిపించాడు అయితే ప్రస్తుతం శివాజీ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో శివాజీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది హీరో అబ్బాస్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది అబ్బాస్ ఒకప్పుడు ఇటు తెలుగుతో పాటు తమిళ్లో ఓ వెలుగు వెలిగిన నటుడు ముఖ్యంగా కదిర్ కతిర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ దేశం సినిమాతో సూపర్ పాపులర్ అయ్యాడు ఆ తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలు చేశాడు అయితే ఎక్కువగా ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్ గా మారారు ఇక లేటెస్ట్ గా ఆయన తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది జబర్దస్త్ కమెడియన్ నరేష్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇతని ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది నరేష్ జబర్దస్త్తో పాటు ఈటీవీలో వచ్చే పలు షోస్ లో కమెడియన్ గా చేస్తూ పాపులర్ అయ్యాడు తన మాటలతో అల్లరితో ఆకట్టుకుంటున్న నరేష్ బి బిగ్ బాస్ హౌస్ లో ఎలా రాణిస్తాడో చూడాలి ఇక ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ తెలుగు ఏడవ సీజన్ కామన్ మ్యాన్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ ఓ కంటెస్టెంట్గా ఖరారైనట్టు తెలుస్తుంది యువ సామ్రాట్ ఓ సోషల్ మీడియా స్టార్ టిక్ లో అతని పలు వీడియోలు వైరల్ అయ్యాయి అంతేకాదు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు అంతేకాదు యూట్యూబ్ షార్ట్స్లో తన వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటూ మరింత పాపులర్ అయ్యాడు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు శోభా శెట్టి ముఖ్యంగా తెలుగులో కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ మోనితగా ఫేమస్ అయింది ఈమె బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ లిస్టులో ఉందని అంటున్నారు అంతేకాదు ఈమె దాదాపుగా ఖరారైందని తెలుస్తుంది పదహారు నాళ్ల అచ్చ తెలుగు యాంకర్ విష్ణుప్రియ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు ఈ భామకు యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది పోవేపోర ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ బామ్మ సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్గా ఉంటారు ఈమె గత సీజన్లోనే ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఈమె రావడం పక్కా అని చెబుతున్నారు తాజాగా బేబీ సినిమాలో కథానాయికగా బోల్డ్గా నటించి వావ్ అనిపించింది మరి ఈమె కూడా బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి నవ్యస్వామి తెలుగులో పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయిన కన్నడ అందం ఈ భామ కర్ణాటకలోని మైసూర్లో మార్చ్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై జన్మించింది సీరియల్స్ తో పాటు ఆమె రావణాసుర బుట్టబొమ్మ ఇంటింటి రామాయణం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ భామ కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న కంటి గట్టిగా కొట్టండి